కాసేపట్లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. టీఆర్ఎస్ ప్లీనరీ తేదీ ప్రకటించనుంది పార్టీ. అయితే కరోనా కారణంగా ఏప్రిల్లో ప్లీనరీ అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడ్డాయి. దాంతో పార్టీ ప్లీనరీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనుంది టీఆర్ఎస్. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర టీఆర్ఎస్ భవన్ నుంచి అందిస్తారు. రాఘవేంద్ర, థ్యాంక్ యూ భోగి. గత నెలలో టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని ప్రారంభించింది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల ఏర్పాటుకు సంబంధించి షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఇప్పటికే గ్రామ అదేవిధంగా మండల స్థాయిలో కమిటీల ఏర్పాటు జరిగింది. జిల్లా అధ్యక్షులు వీటికి సంబంధించిన కమిటీలను ఇంకా ఏర్పాటు చేయాల్సింది. రాష్ట్ర స్థాయిలో కూడా కమిటీ ఏర్పాటు చేయాల్సింది. దీనికి సంబంధించిన ప్రక్రియను టీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తూ వస్తుంది. తాజాగా ఈ దీంట్లో భాగంగానే రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి షెడ్యూల్ను కొద్దిసేపట్లో టీఆర్ఎస్ పార్టీ ప్రకటించబోతుంది. దీనికి సంబంధించిన ప్రాసెస్ అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించబోతున్నారు. మరోవైపు పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరం ద్విదశాబ్దోత్సవాలను ఘనంగా నిర్వహిద్దామని కూడా ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. పార్టీ దీనికి సంబంధించిన తేదీని కూడా మరి కాసేపట్లో ప్రకటించబోతుంది. 2019లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నిర్వహించలేదు. ఆ తర్వాత వరుసగా 2 సంవత్సరాలు 2020, 2021లో కరోనా కారణంగా నిర్వహించలేకపోయింది. మొత్తంగా ఈ 2021లో పార్టీ ప్లీనరీ సమావేశాలను ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ నిర్వహించారు. దీనికి సంబంధించిన తేదీని కూడా మరి కాసేపట్లో ప్రకటించబోతున్నారు భోగి. థ్యాంక్ యూ రాఘవేంద్ర.